ఒక పెద్ద హిస్టరీ అతను తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తుంది. అసలు జరిగింది ఏదో కళ్ళ ముందు అందరికీ తెలుసు. దాన్ని ప్రతిసారి ఆమె ఎటువంటి దొరికినా కానీ ఎటువంటి ట్విస్ట్లు ఇచ్చి ఏదో లైవ్లో ఉండాలనే ప్రయత్నం చేస్తుంది అంటే అబ్బా కరెక్ట్ మాట్లాడమే కరెక్ట్ కాదు. దయాకర్ రెడ్డి గారు సరే కామెంట్స్ ఒకసారి పక్కన పెడితే, కానీ ఇలాంటి సందర్భాలు అంటే ఓదార్చాల్సిన సమయంలో ఒక మాట చెప్పి కుటుంబానికి కొంత రిలీఫ్ ఇవ్వాల్సిన సమయంలో ఇలాంటి కామెంట్స్ కొత్త అనుమానాలు తెరపైకి తేవడం కరెక్ట్ అంటారా? అదే నేను అనేది ఆమె ఇట్లాంటి ట్విస్ట్లు ఇవ్వడం ఒకటి అలవాటు అనమాట. జరిగినప్పుడు అమ్మాదేవి గారు కూడా అట్లా చెప్తారు, ఇప్పుడు అట్లా చెప్తున్నారు. అంటే ఎంత ఫ్యామిలీలో ఏం జరిగినా కానీ ఏదో ఒక ట్విస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కొడుకులు ఉన్నారు, తండ్రులు తాతలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ లేని వచ్చింది. వాళ్ళందరికీ గౌరవం లేదా పెద్దానంటే కానీ వాళ్ళంటే అందరంటే గౌరవం ఉంది. ఏదో దానికే పెద్ద గౌరవం ఉన్నట్టు మధ్యలో వచ్చినామే అవి కూడా మనకి కరెక్ట్ కాదు. టైంలో ఓదార్చాలా, ఓదార్చే పక్కకు పెట్టేసి ఫ్యామిలీని ఇంకా మంట పెట్టే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అంటే లోకేష్ కెరియర్ కోసమే ఇలా దాచిపెట్టారంటూ కూడా కామెంట్ చేశారు. లోకేష్ కెరియర్ గురించి సంబంధం ఏమన్నా, అంటే మొదటి రోజే ఆయన ఇలా అయ్యారు, మొదటి రోజే అనౌన్స్ చేస్తే కనుక పొలిటికల్ కెరియర్ దెబ్బతింటుంది, అపశకునంగా భావిస్తారంటూ అనౌన్స్ చేయడానికి డాక్టర్లు అంతమంది, డాక్టర్లు అంతమంది, పెద్ద హాస్పిటల్ అంత పిచ్చోళ్ళు అమ్మా. బాలకృష్ణ గారు 24 గంటలు అక్కడే ఉండి చూసుకున్నారు. లెవెల్ బేస్ మొదటి నుంచి కూడా డే బిగినింగ్ నుంచి కూడా వాళ్ళకి అసలు ఆయనకి ఇంత ప్రాబ్లం ఉన్నది ఎప్పుడు కనిపెట్టలేకపోయారు అనేది వాళ్ళందరూ చెప్పింది. శివాజీ గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏదైనా మనం మొదలు ఐడెంటిఫై చేసి ఉంటే సరిగ్గా చేస్తే క్లియరే ఇష్యూ. అసలు ఐడెంటిఫై కాకుండా ఎలా ఉందనేది క్వశ్చన్. సడన్ గా జరిగింది 95% మొత్తం పాడైపోయిన పరిస్థితి. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు కానీ మళ్ళీ వంట పెట్టే విధంగా మాట్లాడటం అనేది ఆమెకు అలవాటు. బాధలు ఉన్నప్పుడు ఓదార్చే ప్రయత్నం చేయాలి కానీ ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ దయాకర్ రెడ్డి గారు. రైట్, కోటేశ్వరరావు గారు ఫైనల్ గా ఏమైనా చెప్తారా? ఫైనల్ గా పదే పదే చెప్పుకున్నా అది మరి ఆమె యొక్క రక్తానికి విలువ ఇచ్చినట్టు అవుతుంది. అందుకని అటువంటి వాటిని తెలుగు సమాజం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆప్తను కోల్పోయినటువంటి తారకరత్న కుటుంబానికి సానుభూతి చెప్పగలిగిన వారు చెప్పండి. లేదు అనుకుంటే మౌనంగా ఉండండి తప్ప ఈ విధమైనటువంటి చెత్తవాగుడు వాగొద్దు అని మాత్రమే ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. రైట్, డిబేట్ లో